నియమానికి సంబంధించి ఒక రాజకీయ నాయకుడు ప్రకటన చేస్తే, ఒక December 9 అంటే ఆర్ట్స్ కళాశాల అక్కడ చూస్తే, అర్ధరాత్రి సమయంలో చూస్తే, 1 గంట సమయంలో మొత్తం వేలాది మంది విద్యార్థులు అక్కడ నగరం నుంచి అక్కడ వచ్చేసి బ్రహ్మాండంగా తెలంగాణలో గడప గడప పండగ చేస్తున్నటువంటి సందర్భం. ఒకసారి అయితే వల్ల చిదంబరం ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత చనిపోతుంది. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి శ్రీకాంత జాగి ఒళ్ళు దాల్చుకున్నప్పుడు కళాభారంపించి ఊపున రైతు ఎదురుగా ఉడికిపోయి వారు పునాదులు కలిగిపోయినటువంటి పాట. నేను మామూలు జిల్లా పిల్లవాడు ఆర్ట్స్ కళాశాల ముందు యాదయ్య ఉడికి నిర్వహిస్తుంది ముఖ్యం. బంది జరుగుతున్న సందర్భం మన రాజకీయ నాయకులు రాజకీయ నేతలు ఏం చేస్తున్నారు ఈ పరిస్థితి? నిజంగా పిల్లలు ఏం చేశారంటే, కొంతమంది వద్దు సాగు చేస్తే వాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడే నాయకులు కూడా చాలా కరెక్ట్ లీడర్ గా నిలబడి జయించాలని దశ తీసుకొచ్చారు పిల్లలు. పిల్లలు అప్పుడు కూడా చేసేది ఇంతమంది పిల్లలు చనిపోతే ఎవరు మాట్లాడలేకపోతున్నారు? ఏ పుస్తకాలు సభలు వచ్చారు, ఇంకా ఎవరేం మాట్లాడారు, ఏ కవితో బాధలు రాశాడు కాదు. తల్లుల యొక్క గర్భశోకానికి సంబంధించిన అంశం చాలా బాధాకరమైన అంశం. ఈరోజు స్కూళ్లలో, పాఠశాలల్లో, కళాశాలల్లో సిలబస్తో పాటుగా పిల్లలకు కావాల్సినటువంటి ఒక చెడుగిరా పాఠాన్ని చెప్పండి. ఆ చెడుగిరా పాఠాన్ని చెప్తే ఇంకా చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు జూలియస్ సీజీ. ఇంకొక 10 రోజుల్లో 5 రోజుల్లో నేను చంపేస్తానని చేస్తే జూలియస్ సీజీ రాసేటువంటి రక్తాక్షరాల పాఠాన్ని ఈరోజు పిల్లలకు చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే పిల్లలు ఎన్నో రోజు అమ్మాయి సూసైడ్ చేసుకోవడం, 8వ తరగతి అమ్మాయి కూడా తెలంగాణ కోసం సూసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆత్మ బలిదానాల నుంచి వాళ్ళు అవసరమైతే ఆత్మాహుతి దళాలుగా మారే విధంగా తయారు చేసిన పరిస్థితి కూడా ఈరోజు ఉపాధ్యాయ రంగం మీద, టీచర్ల పైన, అధ్యాపకుల పైన కీలకమైనటువంటి బాధ్యత. చాలా బాధాకరం. ఉపన్యాసాలు గొప్ప చెప్తున్నారు, మనలో మన మాట కానీ మిత్రులు ప్రెస్ మిత్రులు కూడా ఆఫీస్ ఇక్కడ రాయమాకండి. మనంతా మనం నువ్వు కూడా మీరు కూడా కలమీదులే కాబట్టి 15 రూపాయలు పెట్టి రాజధాని ఒక రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ 15 రూపాయలు కట్టి తెలంగాణలో ఉన్న యూనివర్సిటీస్ లో ప్రొఫెసర్ సత్త సకలజల సమయంలో జీతాలు తీసుకున్నారా అని చెప్పేసి వాడు పెట్టాడు. జీవం పుట్టి చెప్పడం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, అందరూ సంతకాలు పెట్టి జీతాలు ఏం చెప్పాలి? అయితే రాయమాక అయితే రాయమాక ఎందుకంటే మనందరూ కూడా మా తెలంగాణ రైతుల మీద మేము తెలంగాణ తెలుసుకో ఆర్థిక మనం మాట్లాడుతున్నాం. ఏం చేయాలి వాళ్ళు వాళ్ళ గంభీరమైనటువంటి పరిస్థితి చెప్పండి. అందుకే ఉద్యమానికి సంబంధించి ఇంకా భవిష్యత్తులో అనార్గనైజ్డ్గా నాయకత్వం తయారని పక్కకు తీసుకుపోయే పరిస్థితులు. కేసీఆర్ ఏమాట కేసీఆర్ లైన్ మొత్తం ఎన్నికల లైన్ ఇద్దరు కేసీఆర్ డైరెక్ట్ క్యాండిడేట్ ఉంది కేసీఆర్ దగ్గర. కేసీఆర్ అక్కడ స్పష్టత ఉంది, నేను ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు వీటి యొక్క సంఖ్య తెచ్చుకుంటా, దీని ల్యామింగ్ చేసుకుంటా, దీని ద్వారా పెరిగిన సంఖ్య ద్వారా ఢిల్లీ పెడతాను, కేంద్రం మీద ఉంచుతాను, తెలంగాణ రాష్ట్రం చేస్తాను. ఇంట్లో ఏమీ లేదు, కరెక్ట్ ఉంది. కేసీఆర్ దగ్గర చెప్తున్నా అంటూ క్లారిటీ ఉంది. కేసీఆర్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం పోరాటం అంటున్నాం. ప్రతి ఒక్కరు జై ఉద్యమం వర్దిల్లాలి అంటున్నాం. నేను ఉద్యమం కాదన్నటువంటి ఉద్యమం అంటే అర్థం ఏంటి, విప్లవం అంటే పదం యొక్క అర్థం ఏమి నాకు అర్థం కాదు. ఉద్యమం అంటే ఏంటి, విప్లవం అంటే ఏంటి, అసలు ఉద్యమానికి విప్లవం అనే పదాన్ని మనం ఉచ్చరిస్తున్నామంటే దానికి మన అర్హత ఉందా? ఉద్యోగులు ఉద్యమ కారణం నీవే మీరే కూడా మంచిదే, ఉద్యమ కారణం మంచిదే, ప్రమాణానికి అర్హత లేదు. ఉద్యమం అంటే ఏమి, హాస్పిటల్లో చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న పిల్లవాడు శ్రీకాంత జాగ్రత్త కరెక్ట్గా చేయాలంట, నువ్వు బతుకుతావంటే ఎట్లా బతుకు సార్? నేను మెడికల్ రంగంలో ఉన్నటువంటి వాడిని, 80% పైగా ఒళ్ళు కాలిపోయింది, గ్యారంటీ తెచ్చుకోదు సార్, నేను బతికే మాత్రం మళ్ళా జై తెలంగాణ అంట సార్ అని చెప్పేసి అన్నటువంటి పరిస్థితి. ఎంత డిక్లరేషన్స్ వాళ్ళు ఇచ్చిన ఎంత డిక్లరేషన్స్ చేసుకోవాలి. అందుకే ఈ ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో దీన్ని ఒక సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఈరోజు ఇంటలెక్చువల్స్ దగ్గర ఉంది. కాబట్టి చాలా సున్నితమైన అంశం. అమరత్వాన్ని చెప్పేటప్పుడు, అమరత్వాన్ని మనం ప్రజెంట్ చేసేటప్పుడు చాలా సున్నితమైన అంశం. ఒక కవి రచయిత రాస్తున్నటువంటి ఒక పాట ద్వారా బ్రహ్మాండమైన
ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి పాట. పాట రాసిన వాడు కలిగి మారు కావచ్చు, పాట మాత్రం శక్తివంతమైన. నేను చెప్పినా మా మిత్ర పాటల సభలో చెప్పిన అల్లం నారాయణ గొప్పోడు కావచ్చు, అల్లం నారాయణ కంటే అల్లం ఈరే రాసిన ఎర్రజండి ఎర్రజండి ఇండియాలో పాట మాత్రం మహోన్నతమైనటువంటి నీ వంద ఏంటో లేదంటే హృదయం చెప్పిన పాట నాకు గొప్పతనం ఉంటారు. పాటను మనం పాడేటప్పుడు ఆ యువకులు మన సందేశాన్ని అందించేటప్పుడు కూడా ఈ ఆత్మ విధానం నుంచి మనం బయటికి రావాల్సిన సందేశాన్ని కూడా మనం స్పష్టంగా ఇవ్వాలి. అది యువత ముందు అంశం ఏంటంటే మనం చెప్పినటువంటి విషయాన్ని పిల్లవాడు ఇవ్వడం అనుకుంటాడు. వాడు 16-20 సినిమా చూసినప్పుడు తప్పకుండా 16-20 వాడికి ఏ రకమైన ఫీలింగ్ కలుగుతుందో, నువ్వు ఏ సంఘంలో పనిచేసిన వాళ్ళు 16-20 సినిమా చూసినప్పుడు మనలో ఆ రకమైన ఫీలింగ్సే కలుగుతాయి. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ సినిమాని, తెలంగాణ ఉద్యమ దృశ్యాన్ని, తెలంగాణ పోరాటాన్ని మనం ఆవిష్కరిస్తూ మాట్లాడుతున్న మాటలు మొత్తంలో కూడా ఏమైపోతాయి అంటే పిల్లల యొక్క మనసు మీద బలంగా పడిపోతాయి. మనం ఏది చెప్తే వాడు ఇదే పరిస్థితి ఉంటాడు, వాడు పిడికిలు బిగించి అట్టే అదే టెంపోతో ముందు వేస్తుంటాడు. కాబట్టి ఒక పోరాట డైరెక్షన్ ని ఈరోజు మనం స్పష్టంగా అందించాలి. తప్పకుండా కేంద్రం తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ప్యాకేజీలకే పరిమితం ఇచ్చి ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఈ సందర్భంలో ఏం చేయాలి చెప్పండి. చిదంబరం పోయాడు, మళ్ళీ కొత్త హోమ్ మినిస్టర్ వచ్చాడు. మన్మోహన్ సింగ్ ఎప్పుడు మాట్లాడే పాత మాటే అన్ని ఆలోచిస్తాం పోండి, తెలంగాణ వాడు వచ్చిన అదే మాట, ఆంధ్ర వాడు వచ్చిన అదే మాట, సీమ వాడు వచ్చిన అదే మాట మాట్లాడుతాడు. ఇప్పుడు ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా మనం నిలబడే పరిస్థితి కావాలి. దానికి కావాల్సిన సందర్భాన్ని, దానికి కావాల్సిన ఒక పోరాట నేపథ్యాన్ని ఈరోజు ఇవ్వాలి. ఒక పోరాట నేపథ్యం లేకుండా మాత్రం తెలంగాణ రాష్ట్రం వచ్చే ప్రశ్నే లేదు. ఇవ్వడం ఏం రాయపాటి గర్రపాటి కావూరి సమస్యలో ఏంటని ఏదో కృష్ణా జిల్లా అవతల ప్రదేశంలో ఉన్నటువంటి వాడా. ఈ భారతదేశంలోనే కొన్ని 100,000 కోట్ల రూపాయలు పట్టణం చేసే అత్యంత పెద్ద పెద్ద వ్యాపారవేత్తల వాడు కానీ తెలంగాణ ఆంధ్రలో వాళ్ళు చూడవు. కళశక్తులు వారు, మామశక్తులు కాదు. కేంద్రాన్ని వాళ్ళు ల్యాబింగ్ చేస్తున్నారు, ల్యాబింగ్ చేస్తున్నారు, ఏం ఉంటాయి చేస్తారు వాళ్ళు. తెలంగాణ కృష్ణా గుంటూరు జిల్లా కాదు, వాటి మహారాష్ట్రలో ఉన్నాయి, వాటి హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి, వాటి కర్ణాటక ప్రదేశ్లో ఉన్నాయి, దేశం మొత్తంలో కూడా వాడికి కావాల్సినటువంటి వ్యాపార సంస్థలు వాడుతున్నాయి. కాబట్టి వాళ్ళు తప్పకుండా వాడు ల్యాబింగ్ చేస్తాడు. మనకు ఒకటే ఒక మార్గం, మనకి మిగిలిన మార్గం అనుకున్నాయి హెచ్ ఏమిటంటే పోరాటం చేయడం మాత్రమే అనుకున్నాయి హెచ్ ఆ పోరుదారిలో నడవాలని అనుకున్నటువంటి హెచ్ ఆ హెచ్లో మాత్రమే మనం ముందుకు పోవాలి. అందుకు ముందుకు పోవడానికి కావాల్సినటువంటి కవిత్వాన్ని మనకు కావాల్సినటువంటి పాటలు మనకు కావాల్సిన వాక్యాన్ని మనం నూరుకోవాలి. ఇక్కడ మహబూబ్నగర్ జిల్లా నుంచి ఈరోజు జిల్లా చాలామంది కవులు బయటకు వచ్చారు. ఒక పుస్తకాలు చేయడం ద్వారా చాలామంది బయట మన హైదరాబాద్ కవులు ఆ సంకలనం ఇస్తే 90 మంది వచ్చారు. మా రచనల మహాసభ జరిగితే మొన్న నిర్మల్ సభ జరిగితే 500 మంది కవులు, 500 మంది ఇతర టీచర్స్ లెక్చరర్స్ వచ్చారు. నిర్మల్ అంటే మామూలు విషయం కాదు, 12-13 గంటలు కూడా ప్రయాణం చేసి నిర్మల్కి వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చింది కౌలు? తెలంగాణ ఉద్యమం తప్పబడదంటే 400 మంది ఇంటలెక్చువల్స్ మంది అక్కడ నిర్మల్ కదిలించు. మన అల్లం నారాయణ పుస్తకం చదివితే తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియం మొత్తం కిటకలాడిపోయినటువంటి పరిస్థితి కళ్ళారా చూస్తుంది. ఎక్కడ దగ్గర తెలంగాణ ఉద్యమం బ్రహ్మాండం కాదు, ఎవరికి తగ్గిన తెలంగాణ ఉద్యమం బాగు. ఇక తట్టకూడని మనం తట్టాల్సింది ఒకటే ఒకటి, తెలంగాణ నాయకులు తరిమి తరిమి ఉలిగించాల్సినటువంటి చేసిన వాళ్ళ వెంటబడాలి మనం. నిజంగా సీమాంధ్ర నాయకులు మొత్తం కూడా పాపం మన చేతిలో దెబ్బతిపోయారు, మన పిల్లల చేతిలో దెబ్బతిపోయారు, రెండు చెప్పారు. రాజగోపాల్ కొట్టినా కూడా పాపం వాళ్ళని కొట్టలేదు, కేసు పెట్టదు, కేసు పెట్టదని చెప్పిపోయింది వాటి నాయకులు. మన నాయకుల్ని మీటింగ్లో పిలిచి తలుపులేయాలి, ఫస్ట్ మనం తలుపులేయాలి వాళ్ళకి. వాళ్ళకి నిజంగా దేవశుద్ధి జరిగితే ఏం జరుగుతుంది కూడా మన ఎగ్జాంపుల్స్, లైవ్ ఎగ్జాంపుల్స్ కొంత నాయకులు చూసిన కరెక్ట్ గా సెట్ అయిపోవాలి. సెట్ అయిపోయారు బాధితులు నిజంగా మన అందరికంటే సీరియస్ గా వాళ్ళే మాట్లాడుతున్నారు. పిల్లలు చేసిన పని పెద్దలు చేస్తున్నారు, పిల్లలు చేశారు ఆ పని. తెలంగాణ ఉద్యమానికి సంబంధించి ఒకటే ఒకటి, మానవ విధ్వంసం జరగకుండా, ఆర్థిక విధ్వంసం జరగకుండా, జగన్ ఎత్తుడి చుట్ట నిలబడకుండా తెలంగాణ రాష్ట్రం ఇస్తే కేంద్రానికి మంచిది, ఈ రెండు ప్రాంతాలకు కూడా మంచిది. ఇప్పటికే చాలా రాజ్యాలు సార్ ఎత్తులు రాచినట్టు ఇక ఉదాహరణ కూడా ఉండాలంటే మనం తప్పకుండా కేంద్రం తప్పకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించి ఒక రోడ్ మ్యాప్ చేయాల్సినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు కూడా ఎట్టి లేదు కాదు, చంద్రబాబు నాయుడు లేఖలాగా ఎందుకు వచ్చిందంటే చంద్రబాబు నాయుడుకి ఆల్టర్నేటివ్ లేదు, లేక వచ్చింది. ఇంకా పాపం చంద్రబాబు నాయుడు చూస్తే నిజంగా నాకు బాధ అనిపిస్తే, మామూలు సాధారణ మనిషి
మనం చేస్తున్నాం విషయం కూడా సీరియస్ గా చెప్తారు, నేను మనం చేస్తున్నాను విషయం కూడా గట్టి చెప్తారు. అయితే మనం ఇంకో చదువు నాడు బాగా మాట్లాడినాడు, నేను మనం చేస్తున్నాను గట్టి చూడలేదు, మనకి చేస్తున్న పదాన్ని కూడా గట్టి చెప్పేవాడు. టూ వీలర్ ఏ మామూలు కాదు, చక్రం ఎర్రున తీసుకునేటువంటి వాడు. ఇప్పుడు మొత్తం చక్రాలు పోయి కాళ్లకు బలుసులమై మొత్తం బాల్సులమై చక్రం అడగలేని పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు చివరికి తెలంగాణ లేకే చంద్రబాబు నాయుడు యాత్ర చేస్తాను, యాత్ర ఎంట్రన్స్ కావాలి తెలంగాణలో, ఇప్పుడు లేక ఇవ్వాల్సిన పరిస్థితి. అందరూ సమతంగా ఉన్నారు, అందరూ ఓకే, ఇక్కడ లోపం ఎక్కడ చెప్పండి. అందుకే అమరత్వం అంటే మనకు గుర్తొచ్చే అమరత్వం ఏంటంటే నక్సల్వాదీ పోరాటాల వారసత్వాల అమరత్వం మనకు గుర్తుపెట్టుకోవాలి. జగిత్యాల సిరిసిల్ల పోరాటాల వారసత్వం మనకు గుర్తుపెట్టుకోవాలి. కళాశాల నుంచి ఈరోజు తెలంగాణ సంఘాలు లీడ్ చేస్తున్న లీడర్స్ అందరూ కూడా ఇప్పుడే కోదం రామ్ వరకు వీళ్ళంతా కూడా బిజెపికి చేతుల నుంచి వచ్చిన వాళ్ళ విషయాన్ని మర్చిపోకండి. కాబట్టి వాళ్ళ ఉద్యమాలు నడుపుతున్నారు. ఈరోజు మందాకృష్ణ మాదిగ ఉద్యమాన్ని నడుపుతున్న మందాకృష్ణ మాదిగ కూడా అంత శక్తివంతంగా ఉంటారు. కారణం పోరాటం నుంచి ఉద్యమం నుంచి ఒక సెంట్రల్ ఆర్గనైజర్ గా బయటకు వచ్చి మాదిగ ఉద్యమాన్ని మహానాడుకు సంబంధించిన వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళు జగన్ పార్టీలో ఉండొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు, వాళ్ళంతా విప్లవం నుంచి వచ్చినటువంటి శక్తులు తెలంగాణ ఇచ్చినటువంటి గొప్ప నేపథ్యం ఏంటంటే ఒక పోరాట నేపథ్యాన్ని ఈరోజు అందించింది. అది ఎప్పుడు కూడా కనకడం అంటే సింగరేణి బొగ్గు లాంటిది. ఆ చైతన్యం ఉండబట్టే ఈరోజు తెలంగాణ పొలిటికల్ గేమ్స్ ఎప్పుడైతే తెలంగాణ గేమ్స్ లేకపోతే ఏముంది. ఈరోజు ఆల్టర్నేటివ్ రాజకీయ నాయకులు వన్ సైడ్ ఎవరైతే చెప్తే అది, కానీ ఈరోజు ఇందాక ఉందా ఆమె ముస్లిం ఆమె అంటే ఉంది చెప్పండి మా జేఎస్ లేదా జేఎస్ ఉంటుంది అంటే జేఎస్ ఉంటుంది. ఈరోజు వీళ్ళందరినీ లీడ్ చేస్తున్న నేపథ్యం మాత్రం ఒక ఉద్యమ నేపథ్యం అని మాత్రం చెప్పాలి. అందుకే మనం దీన్ని ఏం చేయగలుగుతాం, ఇది సున్నితమైన అంశం, సీరియస్ అంశం. వీళ్ళంతా ఇక్కడ వచ్చిన వాళ్ళంతా టీచర్స్, నాకు తెలిసి వీళ్ళంతా పాఠాలు చెప్పే పంతులే పంతులు అమ్మలే వీళ్ళంతా. వీళ్ళంతా చేయాల్సిన పని ఏంటంటే పిల్లలకి ఒక పాఠ్యాంశంగా చేయి. అనుకోకుండా ఈ మధ్యకాలంలో గుడు పోయారు మా సుఖరా.